hideouts were identified, where second set of books of accounts and cash were found. Non-existing entities, ante suitcase company le kada sir, non-existing entities ante suitcase company le kada, duplicate accounts idantha vyaparama. ఇంత అల్మారాలో కుక్కీ కుక్కీ ఇనుప బీరువాల్లో కుక్కీ, అపార్ట్మెంట్లు అద్దెకి తీసుకొని మెడిసిన్స్ ఇక్కడ స్టోర్ చేస్తున్న ఉద్దేశంతో 500 రూపాయల కట్టలు స్టోర్ చేసిన ఈ ఆగంతకుడు, ఈ దుర్మార్గుడిని ఏం చేయాలండి? బయట 500 రూపాయలు రాక ఇబ్బంది పడుతున్నారండి, అల్లకల్లం అయిపోతున్నారండి, అవస్థలు పడుతున్నారండి, తిండి లేక రోడ్డు మీద అడుక్కు తింటున్నారు రాష్ట్ర దేశ ప్రజలు. ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్ల, ఈ ఆర్థిక ఉగ్రవాదుల వల్ల నేను ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నా, నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతూ ఉన్నా, అయ్యా మీరు పెద్ద పెద్ద మాటలు చెబుతారు, వాట్ ఈస్ దిస్? మీరు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు, నల్లధనం అంటారు, ఆధనం అంటారు, విధానం, ఈ ధనం సంగతి ఏంటి? ఈ ఉగ్రవాదం ఏమిటి? ఇతని దగ్గరే A4 దగ్గరే ఇంత ఉంటే A1 A2 సంగతి ఏంటి సార్? A4 దగ్గరే ఇంత దొరికితే A1 A2 భూ మాలికల్లో ఏముంటుంది సార్? అడుగుతున్నా ప్రధానమంత్రి గారిని, అడుగుతున్నా హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని, క్యావరే సాబ్, అప్నా దేశమే క్యావరే, అల్మేరాలో కుక్కినారండి, అది చూడండి, అది కుక్కినారు నోట్ల కట్లు 500 రూపాయలు, ఒక్క నోటు లేక అల్లాడుతున్నాడు సామాన్యుడు భారతదేశంలో, ఒక్క నోటు లేక తిండి లేక మలమల మాడుతున్నాడు సామాన్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలో లక్ష్మణ అని అల్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు. కానీ మా పార్థసారథిరెడ్డి గారు, మా రామ్కి అయోధ్య రామరెడ్డి గారు కట్టల 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 కుక్కుతున్నారు. ఏమిటి, ఎక్కడా దీనికి ఆర్థిక వ్యవస్థని ఎలా ఈ అతలాకుతలం కాకుండా కాపాడుతారు సార్ ప్రధానమంత్రి గారు? నేను అడుగుతున్నా ఆర్థిక శాఖ మంత్రి గారు, అమ్మా ఏం చేస్తారమ్మా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా చైర్మన్ DOPT, చైర్మన్ CBDT అడుగుతున్నా, నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్ అడుగుతున్నా, ఇలా ఉంటే ఎలా సార్? అని అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఇది ఉందా? ఐరన్ బిరువాల్లో కుక్కుతున్నారా? అపార్ట్మెంట్లో దాస్తున్నారా? అపార్ట్మెంటే డబ్బు దాచడానికి అట, ఇదేమిటి సార్? ఇది అదొక అనఫిషియల్ బ్యాంక్, అనఫిషియల్ లాకర్, ఏ బిగ్ లాకర్, ఎంటైర్ అపార్ట్మెంట్ ఈజ్ ఏ లాకర్. అన్ని అపార్ట్మెంట్స్ ఎన్నున్నాయో భారతదేశంలో, విదేశాల్లో ఎన్నున్నాయో, ఇవన్నీ తేల్చవలసిన బాధ్యత CBDT మీద లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద లేదా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు స్పందించవలసిన అవసరం లేదా? గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదా? సామాన్యుడు ఇక్కడ అలో లక్ష్మణ్ అల్లాడుతుంటే వీళ్ళు నోట్ల కట్ల ఇట్లా కుక్కటమేంటి సార్? ఎవరు వీళ్ళు? మన జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, మన ముఖ్యమంత్రి గారి బ్యాచ్, ఆయన కోఎక్యూజ్డ్, వీళ్ళందరూ కూడా తోటి ముద్దాయిలు, తోటి దొంగలు అని నేను అన్నాను, కానీ తోటి ముద్దాయిలు వీళ్ళు. తన తోటి ముద్దాయిలు ఈ రకంగా ఆర్థికంగా పెచ్చురిల్లిపోతుంటే A4 దగ్గర ఎంత ఉంటే A1 దగ్గర ఎంత ఉండాలి, A2 దగ్గర ఎంత ఉండాలి, A3 దగ్గర ఎంత ఉండాలి, మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి సార్? దీని మీద ఎవరు దర్యాప్తు చేస్తారు? ఎవరు దీనికి ప్రజలకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ప్రజలకు ఒక క్లారిటీ ఎవరిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజలకు క్లారిటీ వద్ద 142 కోట్ల రూపాయలు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ ఇంట్లో ఉంటే, అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు ఈయన డబ్బు దాచడానికే కొన్నాడట ఆయన, అంటే అదొక బ్యాంక్, అదొక లాకర్ అన్నమాట, ఎట్లా న్యాయం జరుగుతుంది సార్? ఈ వ్యత్యాసం ఎలా అండి, ఈ ఆర్థిక వ్యత్యాసం? దొంగలేం అందల మీద ఉంటే, సామాన్యుడు తిండి తెప్పలు లేకుండా సతమతం అవుతుంటే,
ఈ గ్యాప్ ఎలా తగ్గుతుందని నేను అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. వీరిద్దరి మధ్య ఎక్కడేమో సామాన్యుడు తిండి తెప్పలు లేకుండా అల్లాడుతున్నా 500 రూపాయలు నోటు లేక అల్లాడుతున్నాడు. ఇక్కడ ఆర్థిక ఉగ్రవాది కోట్ల రూపాయలు కుక్కుతున్నాడు, బీరువాలో దాస్తూ ఉన్నాడు, అనేక ఉంటాడు అమౌంట్. ఈ వ్యవస్థ ఎలాగా ఈ రెండింటిని ఎలా కలుపుతారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ గ్యాప్ ఎలా తగ్గిస్తారని అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. వీళ్ళెవరు? మన ముఖ్యమంత్రి గారి బంధువులు వీళ్ళంతా. బంధువులు ఇన్ ది సెన్స్ కో ఎక్యూజ్డ్. నాకు తెలియదు వీళ్ళెవరు అంటానికి లేదు. మరి వీళ్ళ దగ్గర ఎంత ఉండాలి? నేను అందుకే అడుగుతున్నా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని. సిబిఐని ఎలర్ట్ చేయండి గౌరవ ప్రధానమంత్రి గారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఎలర్ట్ చేయండి గౌరవ ప్రధానమంత్రి గారు. ఇంటర్నేషనల్గా కూడా ఉన్నది కనుక ఇతని వ్యాపారం, అతనే చెబుతున్నాడు కనుక అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్లో వ్యాపారం ఉందో చెబుతున్నాడు కనుక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని కూడా రంగంలోకి దించండి. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని కొల్లగొడితే బయటకు వచ్చిందే ఇంత 142 కోట్లు సార్. బయటకు రానిది ఎంత ఉండొచ్చు? విదేశాల్లో ఎంత ఉండొచ్చు? మిగతా చోట్ల ఎంత ఉండొచ్చు? ఇది చెయ్యాలని చెప్పి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలం కాకుండా అతలాకుతలం కాకుండా కాపాడాలని చెప్పి కూడా నేను గౌరవ ప్రధానమంత్రి గారిని, ఆయన టీంని, ఆర్థిక మంత్రి గారిని నేను కోరుతున్నా. ఈ రకంగా వదిలేస్తే ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం పెరిగిపోతే డబ్బు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, సామాన్యుడికి రాదు. మనీ రొటేషన్ ఆగిపోతుంది. వాడు పెట్టేస్తున్నాడు కదా, బీరువాల్లో పెట్టేస్తున్నాడు, అపార్ట్మెంట్లో పెట్టేస్తున్నాడు, అండర్ గ్రౌండ్ మాళిగల్లో, నేల మాళిగల్లో పెట్టేస్తున్నారు, కనపడకుండా చేస్తున్నారు. కొద్ది రోజులకు 500 నోటు కూడా కనపడదు. ఎక్కడ ఉందంటే కొద్ది మంది చేతిలో ఉంటుంది. ఆ కొద్ది మంది ఎవరు? మనకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి టీం. దీన్ని ఎవరు ఒక కొలిక్కి తీసుకొస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఆర్థిక ఉగ్రవాదం లేదు భారతదేశంలోని ఎలా బయటకు తీసుకొస్తారు సార్ అని నేను అడుగుతున్నా గౌరవ ప్రధానమంత్రి గారిని. సామాన్యుడి పక్షాన నేను ప్రశ్న వేస్తున్నా గౌరవ ప్రధానమంత్రి గారికి, గౌరవ సెంట్రల్ ఆర్థిక మంత్రి గారికి, గౌరవ సెంట్రల్ హోంమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఈ రకంగా ఉంటే సామాన్యుడికి, వాడికి అన్నం ఒక ముద్ద దొరకదు కదా భారతదేశంలోని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని కట్టుదిట్టం చేయకపోతే, కంట్రోల్ చేయకపోతే సామాన్యుడికి ముద్ద మెతుకు దొరకదు సార్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. సామాన్య ప్రజలు ఆకలి మంటలతోటి అలవడించి చచ్చిపోతారు సార్ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా.